నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే బీసీల బీసీ కుల వృత్తుల కుటుంబాలకు లక్ష సాయం త్రిపుల్ వన్ జీవో పూర్తిగా ఎత్తివేత హుస్సేన్ సాగర్కు గోదావరి నీరు త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ పంటకాలం నెల రోజుల ముందుకు విఆర్ఏల క్రమబద్ధీకరణ ఇరవై ఒక్క రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు అంటూ నిన్న రాష్ట్ర మంత్రిమండలి కేబినెట్ నిర్ణయాలను హైలైట్ చేయడం జరిగింది మరొక వైపు సిద్ధరామయ్య సీఎం ఏకైక ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ డీకే శివకుమార్ ఎట్టకేలకు రాజీ కుదిర్చిన అధిష్టానం కర్ణాటకలో రేపు కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం అంటూ డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వార్త ఒకవైపు ఇక క్యాంపస్ భూముల్లో కబ్జా పర్వం కాకతీయ వర్సిటీ స్థలాల ఆక్రమ దారుల్లో పోలీసులు ప్రమేయం ఉన్న ప్రమేయం ఉన్న వారిపై ఇంటెలిజెన్స్కు నివేదిక జాబితాలో ఇద్దరు ఏసీపీలు అంతర్గతంగా విచారణ ప్రారంభమంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక కాన్ కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి రాజగోపాల్ రెడ్డి విశ్వేశ్వర రెడ్డి ఈటల వివేకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలో బీసీ గర్జన పెడతామని వెళ్ళడి అంటూ ఒక హైలైట్ అయితే చూస్తున్నాం మరొక వైపు ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా త్రిబుల్ వన్ జీవోకు సంబంధించి ఎత్తువేట మీరునే కనబడుతుంది త్రిబుల్ వన్ జీవో రద్దు కులవృత్తుల వారికి లక్ష సాయం విధి విధానాలను కేబినెట్ సబ్ విధి విధానాలకు కేబినెట్ సబ్ కమిటీ విఆర్ఏల క్రమబద్దీకరణకు ఓకే ఇరవై మూడు వేల మందికి లబ్ధి రెండో విడత గొర్రెల పంపిణీ వేగవంతం పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పది కొత్త పోస్టులు మంజూరు కొండపోచమ్మ నుంచి కాళేశ్వరం జిల్లాల జలాలు గండిపేట మూసి హిమాయత్ సాగర్కు తరలించాలని నిర్ణయం హుస్సేన్ సాగర్కు గోదావరి జిల్లాలు మూసి ప్రక్షాళన మూసి ప్రక్షాళన దశాబ్ద కాలంగా మింటూనే వస్తున్నాం ఇది ఉమా ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతి ముప్పై ఎనిమిది డిఎంహెచ్ఓ పోస్టులు కొత్తగా నలభై నలభై పిహెచ్సిలు వ్యవసాయ రంగంలో మార్పులకు క్యాబినెట్ సబ్ కమిటీ మైనారిటీ కమిషన్లో జైంట్ సామాజిక వర్గానికి చోటు ఇరవై రోజులు ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం నూతన సచివాలయంలో తొలిసారి సమావేశం అంటూ ఒక వార్తనైతే హైలైట్ చేయడం జరిగింది ఇక కే కిరీటం కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య డిప్యూటీగా శివకుమార్ కుదిరిన సయోధ్య సోనియా జోక్యంతో తగ్గిన డీకే ఇద్దరు నేతలు ఢిల్లీ నుంచి హుటాహుటిన బెంగుళూరుకు రాత్రికి రాత్రి సిఎల్పి భేటీ భేటీ నేతగా సిద్ధరామయ్య ఎంపిక తీర్మాన ప్రతి రాజ్భవన్కు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం రేపు ప్రమాణం ప్రమాణం విపక్షాల ఐక్యతకు వేదికగా కార్యక్రమం విపక్ష సీఎంలు స్టాలిన్ మమతా నితీష్ సోరేన్కు ఆహ్వానం పవర్ అఖిలేష్ గరహ్ అబ్దుల్లా ఉద్దోకు కూడా కేసీఆర్ జగన్ నవీన్ పట్నాయక్ కేజ్రీ మాయావతికి నో నో అంటూ కేసీఆర్కి అయితే ఆహ్వానం వచ్చిందన్నట్టుగా అంటున్నారు మరి ఆంధ్రజ్యోతిలో మాత్రం రాలేదు అన్నటువంటి వార్తను అయితే చూస్తున్నాం ఇక కాంగ్రెస్లోకి రమ్మన్నది నిజమే ఆ పార్టీలోని నా అనుమాయుల్లో అత్యధికులది ఇదే మాట కేసీఆర్ను దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరాను అమ్ముడు పోయానంటూ నా ప్రతిష్టను దెబ్బతీశారు పార్టీ మారుతానంటూ దుష్ప్రచారం చేస్తున్నారు బీజేపీలోనే కొనసాగుతా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే హెయిలైట్ అవ్వడం జరిగింది ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనబడుతున్నటువంటి వార్తలు ఇక విసిక్స్ వెలుగు తీసుకుంటే త్రిపుల్జీఓ ఎత్తివేత ఇక ఆ ఎనభై నాలుగు గ్రామాలకు హెచ్ఎండిఏ రూల్స్ రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం రెగ్యులరైజేషన్ కాళేశ్వరం నీళ్లతో మూసి హిమాయత్ సాగర్ హుస్సేన్ సాగర్ లింక్ హైదరాబాద్ లో ఆరు పోస్టులు వివరాలను వెల్లడించడం మంత్రి హరీష్ రావు అంటూ నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది ఇక జనాభాకు తగ్గట్టుగా బీసీలకు నిధులు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా బీజేపీ బీసీ డిక్లరేషన్లో ప్రకటన నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేస్తాం ఎన్నికల్లో పోటీ పడలేని చిన్న కులాలకు ప్రయారిటీ ఇస్తాం వచ్చే నెలలో లక్ష మందితో బీసీ గార్జన నిర్వహిస్తామని వెళ్ళడి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక పార్టీలని ఆరోపణ అసలు బీసీ గన్న చేయమంటేనే కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు ఇక మళ్ళీ బీసీ వ్యతిరేకులని బండి సంజయ్ ఇక్కజలు చెప్పాలి మనకు కేసీఆర్ను వ్యతిరేకించడం వాళ్ళందరూ కాంగ్రెస్లోకి రండి బీఆర్ఎస్ను ఓడించడు బీజేపీతోని కాదు ఆ రెండు ఒక్క తాను ముక్కలే మోదీ కేసీఆర్ బ్రాండ్లకు కాలం చెల్లింది కేసీఆర్కు ఓటమి భయం వచ్చింది వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ఓడిపోతారని రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ను హైలైట్ చేయడం జరిగింది ఇక లైసెన్స్ రిన్యువల్ కావాలంటే సిరిసిల్ల పోవాలనట హెవీ వెహికల్ డ్రైవర్లకు సర్కారు ఆదేశం ఐటీ ఐడిటిఆర్లో ఒక్కరోజు శిక్షణ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటేనే లైసెన్స్ రిన్యువల్ రవాణా శాఖ జీవోపై డ్రైవర్ల మండిపాటు అంటూ చూస్తున్నాం దీని మీద ఒకసారి మనము ఈరోజు గ్రౌండ్ లెవెల్ కూడా వెళ్ళబోతున్నాం ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాం నమస్తే తెలంగాణలో ప్రధానంగా కులవృత్తులకు చేయుత కుటుంబానికి లక్ష రూపాయలు రాష్ట్ర రాష్ట్ర కేబినెట్ నిర్ణయం విధి విధానాలపై సబ్ కమిటీ కుల వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ చర్చ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల వేళ కీలక నిర్ణయాలు అంటూ ఒక వార్తను హైలైట్ చేసుకుంది నమస్తే తెలంగాణ దాంతోపాటుగా లండన్ పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్కు సంబంధించినటువంటి వార్తను ఇంకొక వైపు చూస్తున్నాం ఇక నేటి నుంచి మహాశిబిరం నాందేలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ వెలుపల బీఆర్ఎస్ తొలి శిక్షణ దారి పొడువున భారీ సాగత తోరణాలు తెలంగాణ అయిపోయిందట ఇక దేశం మీద పడ్డట్టున్నారు వీలు తొలి వెలుగులో ప్రధానంగా తొలి కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఎన్నో కొత్త సచివాలయంలో మొదటి కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం బీసీలకు ఆర్థిక చేయుత కోసం బీసీ సబ్ కమిటీ త్రిపుల్ వన్ జీవో పూర్తిగా రద్దు వీఆర్ఏల రెగ్యులరైజ్ వ్యవసాయంలో మార్పుల కోసం కమిటీ పదిహేను రోజుల్లో గొర్రెల పంపిణీ ప్రారంభం ఇవాళ మనము పంతొమ్మిదో తారీఖు రోజు ఉన్నాము జూన్ నాలుగో తారీఖు మాట్లాడుకుందాం గొర్రెల పంపిణీ అయిందా కాలేదా ఏందనేది కొంతమంది యాదవ కుర్మ సౌరం తీసుకొచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం కలిసే నాటకాలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కేసీఆర్ వ్యాఖ్యలతో ఇది అర్థమవుతోంది బీజేపీ ఓటమిని ఒప్పుకోవడానికి కేసీఆర్కి ఎందుకు మనసు ఒప్పుకోవడం ఒప్పడం లేదు కర్ణాటక తీర్పు దేశానికి దశాదిశ నిర్ణయించేది ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం బీజేపీలో ఉన్న లీడర్లు కాంగ్రెస్లోకి రాండి కేసీఆర్ను ఓదించడం ఓడించడం బీజేపీ వల్ల కాదు రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని తొలి వెలుగు హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఇవి ప్రధానంగా వివిధ దినపత్రికలలో కనబడుతున్నటువంటి ముఖ్యాంశాలు చూస్తూనే ఉండండి తొలి వెలుగు